అయితే యాక్చువల్గా ఇన్సిడెంట్ తెలిసినప్పుడు మస్తు బాధ అయి ఉండే అబ్బా. ఆ టైంలో వెళ్ళి ఏదైనా చేయాలనిపించింది వాళ్ళ ఏడకున్నా వెళ్ళి. అంత క్రూరంగా ఎట్లా బిహేవ్ చేస్తారబ్బా మనుషులు. అండ్ మనమే ఎవరైనా అడ్రస్ తెలియకపోతే బిక్ పిక్మంటుంటే మనమే భయ ఏడకి వెళ్ళాలి, ఏడైనా డ్రాప్ చేయాలని అడుగుతుండే. అలాంటిది మరి అంత క్రూరంగా బిహేవ్ చేయడం అనేది మగవాళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది సమాజంలో. అండ్ ఎస్పెషల్లీ ఒక మంచి న్యాయం జరిగింది సీరియస్గా అండ్ వాళ్ళని బహిరంగంగా చంపుంటే ఈ ఎన్కౌంటర్ ఇవన్నీ ఆకుండా రోడ్డు మీద తీసుకొచ్చి ఇట్లా ఏషేరి లత్కోర్గాలని డైరెక్ట్గా మీ అందరి ముందు చంపుతున్నా చంపుంటే వీళ్ళు ఇంకా హీరోలు అయ్యి ఉండే. అండ్ ఎవరన్నా చెయ్యాలన్న ఆలోచన వస్తుంటే పోసుకుంటుండే, అట్లా ఉండాలి. అండ్ యా వెరీ గుడ్ జస్టిస్ ఫర్ దిశా. యాక్చువల్గా విషయం జరిగిన తర్వాత మనసు కదిలిపోయిందండి. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇది మన ఫ్యామిలీలో ఎవరికైనా జరిగితే అసలు ఊహించలేం. సార్ ఫస్ట్ టైం అంటే ఒక నిర్భయ తర్వాత అంటే మొత్తం దేశం అంతా కూడా కదిలొచ్చిన ఇన్సిడెంట్. కానీ మంచి న్యాయం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ పోలీస్. మైండ్ బ్లోయింగ్ సింపుల్లీ. వాస్తవానికి ఇలాంటి విషయాలని కూడా ఇప్పుడు ఖండిస్తూ ఉంటాను. అంటే సమాజం ఎటు నుంచి వెళ్ళిపోతుందరే, మనం ఇంకా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కొట్టుకుంటూ ఉన్నాం, అసలు బేసిక్స్ కూడా రాని జనాలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి ఎంత దారుణంగా ప్రవర్తిస్తారా, మృగాల్లా ప్రవర్తిస్తారా? రోజు దిశ మనం నిర్భయ, రేపు ఎవరన్నా కావచ్చు. జనాల అవేర్నెస్ పెరిగి ఇలాంటి తప్పు చేయాలనే ఆలోచన వచ్చిన ప్రతి తప్పున్న ఉడుకుని తాట తీయాలి. నేనేమంటానంటే ఆలోచన రావడం పాపం వాళ్ళకి బహిరంగంగా శిక్ష చేయాలి. మన చట్టాలు మారాలి. ఇవి కాదంటే మనం ఎప్పటి నుంచి కూడా ఫాలో అయ్యేటువంటి ఒక విధానం ఉంటుంది. అంటే నలుగురు నిందితులు తప్పించుకున్న పర్లేదు, ఒక తప్పు లేని వాడికి కనీసం శిక్ష కూడా పడకూడదు. విచారణ పూర్తిగా చేసి, విచారణ చాలా మంచిగా చేసి, ఎవడైతే తప్పు చేశాడో ఇదే కాదు, అది ఎలాంటి తప్పు అయినా సరే మనకి బహిరంగంగా శిక్షించడం మొదలు పెడితే జనాల్లో ఏమంటారు చైతన్యం వస్తుంది. ఆ రోజు ఇక నిజంగా నేను వెయిట్ చేస్తానంటే స్వతంత్రం వచ్చి మనకి సుమారు 80 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఒక ఆడది అర్ధరాత్రి కూడా కాదు, దిశ కేసు చూసినట్టుందా 9:30కే, 9:30 తర్వాత కూడా బయటికి రాలనేటటువంటి పరిస్థితి అంటే ఇంకెప్పుడు మనకి స్వతంత్రం వచ్చినట్టు, మనకి ఇంకెప్పుడు వస్తుంది స్వతంత్రం? ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని చూసుకున్నప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్కి పంపించడం, కాలేజీలకు పంపించడం, ఆడవాళ్ళని ఉద్యోగులకు పంపించడం ఆపేస్తున్నారు. సో మళ్ళీ తిరిగి ఆడవాళ్ళు వంటగదులకే పరిమితం అయిపోతారని మన భయం వేస్తుంది. నాకు తెలిసి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే మనం ఇప్పుడు చేస్తున్నట్టు భవిష్యత్తులో ఆడవాళ్ళని యూట్యూబ్లో చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అరే ఆడవాళ్ళు ఎలా ఉండేవారు మొత్తం అందుకు. అంత దౌర్భాగ్య దుర్భరమైనటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మార్పు అనేది రావాలి. ఎవడైతే తప్పు చేసాడు వాడి తాట తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది ఆలోచిస్తుంటే జగత్ చాలా బాధాకరమైనటువంటి విషయం. అది ఎవరికైనప్పటికీ కూడా అంటే వారు మద్యం సేవించడం, మద్యం మత్తులో ఒక ఏమీ తెలియనటువంటి ఒక నా విషయానికి వస్తుంది ఒక చిన్న పాపతోనే సమారు. ఆ తల్లిదండ్రులు ఎంతో గొప్పగా ప్రేమించి పెంచుంటారు, తన కాళ్ళ మీద తన నిలబడాలని చెప్పేసి సమయంలో కూడా ఉద్యోగానికి వెళ్తుందని ఆ అంకిత భావం ఏంటి అనేది తెలుస్తుంది. నేను జనాలందరికీ కూడా చెప్పేది ఒక్కటే, బయట ఆడది కనిపించినప్పుడు, ఒంటరిగా కనిపించినప్పుడు ఒక అవకాశం కోసం కాకుండా ఒక అమ్మలా చూసినట్టయితే ఇలాంటివి జరుగు. ఏ వారి అమ్మో చెల్లో అయితే వారు ఇలాగే ఆలోచిస్తావా కాదుగా. సో ప్రతి ఒక్కరిని మన చిన్నప్పుడు స్కూల్లో ప్రతిజ్ఞ చేపిస్తూ ఉంటారు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని. ఎక్కడ సహోదర భావం? నిజంగా మారాలి ప్రతి మనిషి ఆలోచన విధానం మారాలి. అది మారిన రోజే సమాజం అనేది మార్పు మొదలవుతుంది అంటాను నేను. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.